వికారాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వికారాబాద్ జిల్లాలో పర్యటించి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాలో మొదటిసారిగా పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తాకు భారీ ర్యాలీ తీశారు. ఇక ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న బహుజన సమాజ్ పార్టీ నుంచి. నిజానికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మరి ఒక చారిత్రక అవసరం తెలంగాణకు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల జీవితాలు బాగుపరచాలని చెప్పేసి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదనేది క్లియర్గా అర్థమైపోతున్నది. మేము గత రెండు వారాలుగా మేము తెలంగాణలో ఒక వీరోచిత పోరాటం చేస్తున్నాము. ఈ కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నదో
దొడ్డిదారిన అగ్రవర్ణాల్లో పేదలకు మరి రాజ్యాంగం యొక్క 103వ సవరణ బిల్లు తీసుకొచ్చి మరి వాళ్ళకు 10% 8% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించగలిగినప్పుడు మరి ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు ఎందుకు 27% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు అని చెప్పి మరి ప్రశ్నించి ఒక మహా పోరాటానికి ఈ రోజు బీజేపీ మన బహుజన్ సమాజ్ పార్టీ మరి చేస్తా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో అదే విధంగా మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 81% రిజర్వేషన్ చేయగలిగినప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం 77% చేయగలిగినప్పుడు తమిళనాడు ప్రభుత్వం 69% చేయగలిగినప్పుడు తెలంగాణలో సంపూర్ణ మెజారిటీ ఉన్న కేసీఆర్ అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఈ రాష్ట్రంలో ఉండే మరి బీసీలకు రిజర్వేషన్ పెంచడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎస్టీలకు 10% ఇచ్చిన జీవో ఇచ్చినది ఇంకా అమల్లోకి రాలేదు ఎస్సీలు 15% నుంచి మరి 18% పెరిగినారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మైనారిటీ సోదరులకు కూడా వాళ్ళ జనాభా పెరిగింది వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నది అదే విధంగా ఈ మత విద్వేషాలు రగిలించడం కోసం బీజేపీ అధ్యక్షుడు మరి బండి సంజయ్ నిన్న బైన్సాలో చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలను కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు బీజేపీని ప్రశ్నిస్తున్నాం మీరు బీసీలో హిందువులైన బీసీలకు న్యాయం చేయకుండా మెజారిటీ హిందువులైన బీసీలకు న్యాయం చేయకుండా వాళ్ళ రిజర్వేషన్లు పెంచకుండా ఈ దేశంలో వాళ్ళ కులాన్ని గణించకుండా వాళ్ళ జనాభా గణన చేయకుండా మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగడానికి వస్తున్నారు మీరు అదే కాదు మీరు మరి నిన్న బైన్సాలో చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మిత్రులారా అదేవిధంగా తాండూరు కొడంగల్ అదేవిధంగా పరిగి స్థానాలను తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ కైవసం చేసుకుంటాం ఎమ్మెల్యే గారు బంధువు అవుతారు కదా దాని విషయంలో ఏం దానికి అన్న మా బంధువు అయినంత మాత్రాన ఆయన రాజకీయం ఆయనకు ఉంటుంది మా మేము ఏ వర్గాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల కోసం మెజారిటీ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నాం మా రాజకీయం మా రాజకీయమే వాళ్ళ రాజకీయం వాళ్ళ రాజకీయం మా బంధువు అయినంత మాత్రాన మేము ఇక్కడ పార్టీలో కొంతమంది అడిగినట్టు తెలిసింది అవన్నీ టీకప్లో తుఫాన్లు అండి అవన్నీ ఇవ్వాలంటే రేపు అందరూ మా సోదరులే అందరూ మా తమ్ముళ్ళే ఒకరోజు అడుగుతారు అడిగినంత మాత్రాన పార్టీ కార్యక్రమాలు ఇది ఒక 40 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీ సో అందువరకు దీంట్లో ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు టీకప్లో తుఫాన్ లాంటివన్నీ సర్దుకుంటాయి తొందరలో ఏ పార్టీ ఎలా ఉండవండి ఈ మా దగ్గర అంటే పని చేసే దగ్గర నువ్వా నేనా అనేది పని చేసే దగ్గరనే ఉంటుంది ఏం లేవంటే అసలు పనే జరుగుతలేదు అన్నట్టు అందుకని మా నాయకులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు అందుకొరకు ఈరోజు ఇంత అద్భుతమైన మరి జిల్లా సెంటర్లో ఇలాంటి చక్కటి ప్రదేశంలో ఇంత చక్కటి కార్యాలయం కడుతున్నారు మరి నేను వికారాబాద్ అధ్యక్షుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కాంతికుమార్ గారిని రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా బాగా చేస్తాం ఇంకా ప్రజలకు నిజంగా మాకు బహుజన సమాజ్ పార్టీ న్యాయం చేస్తారు నిజంగా మేము తయారు చేస్తాం పార్టీ తప్పకుండా చేస్తాం.